అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సరావుపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుమంటి సుబ్బారాయుడు గారు, నర్సరావుపేటలో 108 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసర్ప సుబ్బరాయ గుప్తా గారు, కృష్ణకాంత్ గారు, జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో 2 సంవత్సరాలు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో ఎవరైతే ఆర్యవైశ్యులు ఇంట్రెస్ట్గా ఉంటారో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి వారు కనుక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆర్యవైశ్య సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఆర్యవైశ్యులు 525 రూపాయలు కట్టి ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. కావాలంటే నాకు కనుక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 108 మంది ఆర్యవైశ్య విద్యార్థులు, అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి 100,000 రూపాయలు ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 500,000 రూపాయలు మహాసభ తరఫున ఆర్యవైశ్య పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తూ ఉన్నాం పెద్దల సమక్షంలో. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి పోవాలి, వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజున పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేటటువంటి అత్తలందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి ఈ రోజున మన జరిగిన ఎలక్షన్స్లో ప్రభుత్వ వారి లెక్కల ప్రకారం 92.2 ఓటింగ్ జరిగింది కూటమికి. మరి ఎప్పుడూ లేకుండా లేనటువంటి ఆర్యవైశ్యులు దగ్గర 24 నుంచి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి గెలుపుకి సహకరించారు. మరి ఆ వారి సహకారం వల్ల ఏ రకంగానైతే 92.2 రావడం జరిగిందో మరి ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని గుర్తించి ఆర్యవైశ్యులను గుర్తించి ఈ వచ్చే పోస్ట్ నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఇంకా ఎమ్మెల్సీ యాక్ట్లు కానివ్వండి, మాకు ఎక్కువగా పోస్టులు ఇవ్వాలని చెప్పి పదవులు ఇవ్వాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాను. గౌరవనీయ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న ప్రభుత్వాన్ని ఆదరి ధైర్యంగా ఎప్పుడు రానటువంటి వ్యక్తులు ఆర్యవైశ్యులు మరి వ్యతిరేకించి ఈ రకంగా కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు ఇంకో కోరుకుంది సార్, భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి అమర్జీ పొట్టిశ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి కరువు చాలించారు. మరి వారి పేర మీదే భారతదేశంలో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి. కానీ ఈ రోజు వరకు వారికి న్యాయం జరగలేదు. కావున ఇప్పుడు కట్టే అమరావతి రాజధానిలో వారికి ఒక స్మృతివనం ఏర్పాటు చేసి వారి విగ్రహం పెట్టాలని చెప్పి మా ఆర్యవైశ్యులందరం కూడా మేము సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల్ని చక్కగా ఆదరించి మమ్మల్ని గౌరవించి మాకు ముందుగా పోస్ట్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము ఆర్యవైశ్య మహాసభ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకటే సభ ఉంది, దానికి నేను అధ్యక్షుడిని. నా పేరు చిన్నరామ సత్యనారాయణ. మాకు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో 19 జిల్లాల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో ఈ పల్నాడు జిల్లా కూడా ఉంది. సుమూగానే ఇక్కడ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు జరిగే ఎలక్షన్స్ లో ఎవరైతే నామినేషన్ పిలుస్తారో వాళ్లే అధ్యక్షులు అవుతారు. మాకు ఈ రోజుకి 19 జిల్లాలు అయినా ఇంకా 7 జిల్లాలు కూడా రెడీగా ఉన్నారు. కావున మేము ప్రజలందరికీ కూడా ఆదివేశాలందరికీ తెలియపరిచే దేవగా ఖచ్చితంగా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఆదివేశ మహాసభ కార్యక్రమాలన్నీ కూడా ఆదివేశ మహాసభ ఒకటే, రెండో సంఘం అనేది లేదు, ఏ జిల్లాలో లేదు, ఏ మహాసభలో కూడా లేదు. ఆదివేశ మహాసభ అన్నదే ఒకే ఒక సభ. కావున ఆదివేశాలందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకుని గుర్తుంచుకుని గతంలో జరిగిన విషయాలు మర్చిపోకుండా ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ మనవి చేసుకుంటాం. ఈరోజు ఈ పల్నాడు జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం ప్రజలకు నమస్కారాలు. మరి ఆర్యవేశ మహాసభ ఎంతో ఉత్సాహకరమైనది. ఇప్పుడే చింతాం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆర్యవేశ మహాసభ అనేది ఒకటే, అది కూడా బీజే వెంకటేష్ గారి నాయకత్వంలో చింతాం సత్యనారాయణ గారిని మహాసభ ఎలక్షన్లో వారు గెలవడం జరిగింది. అదే మహాసభ వేరే మహాసభ అనేది దొంగది. అసలు అది మహాసభ కానే కాదు, అట్లాంటి ఆ మహాసభ లోగో కానీ అట్లానే ఏది వాడినా కూడా వారి మీద తగు చర్య తీసుకోబడుతుందని చెప్పి మేము ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అట్లాంటి ఆ మహాసభ లోగోని వాడుకున్న వాళ్ళని అంతేగా వదిలిపెట్టేసి లేదు కాబట్టి ముందుగా తెలుసుకొని ఆ యొక్క మహాసభ కార్యక్రమం ఏముంది త్వరలో రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈ మహాసభ కూడా అతి త్వరలో విజయవాడలో మేము బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి